సికింద్రాబాద్ పీజీ కళాశాల విద్యార్థినిల వసతి గృహం బాత్రూం వద్ద ముగ్గురు వ్యక్తులు కలకలం సృష్టించారు. అర్ధరాత్రి సమయంలో కళాశాల ప్రాంగణంలోకి గోడ దూకి లోపలికి చొరబడ్డ ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు విద్యార్థుల వసతి గృహానికి చెందిన బాత్రూం లోకి వచ్చి కిటికీ ఇలా అబద్ధాలు ధ్వంసం చేసినట్లు విద్యార్థులు పేర్కొన్నారు. అసభ్యకరమైన సైగలు చేస్తూ ఇబ్బందులకు గురి చేసినట్లు తెలిపారు. తమకు సరైన రక్షణ కల్పించాలంటూ విద్యార్థులు హాస్టల్ భవనం వద్ద ఆందోళనకు దిగారు. కళాశాల గేట్లు మూసివేసి కళాశాల ప్రిన్సిపల్ వీసీ వచ్చే వరకు ఆందోళన విరమించబోమని భీష్మించుకొని కూర్చొని ధర్నా నిర్వహిస్తున్నారు. ముగ్గురు దుండగుళ్లలో ఒక వ్యక్తిని చితకబాది పోలీసులకు అప్పగించారు. వాళ్ళు కనుక్కుంటే వాళ్ళ కనుక్కొని మనం బండిలో తీసుకుపోతుంటే వాళ్ళు ఆపారు. వాళ్ళ డిమాండ్స్ ఏంటంటే దే హ్యావ్ సమ్ సెక్యూరిటీ ఇష్యూస్, సేఫ్టీ ఇష్యూస్ ఇన్సైడ్ ద హాస్టల్ అండ్ అవుట్ సైడ్ ద హాస్టల్. సో వీ హ్యావ్ అడ్రస్డ్ ఫ్యూ ఇష్యూ అండ్ ఫ్యూ థింగ్స్ లైక్ లైటింగ్. లైటింగ్ ఎక్కడ లేదు, తర్వాత కొన్ని కాంపౌండ్ వాళ్ళు కొద్దిగా అక్కడ సేఫ్టీ లేదు, అక్కడ దానివల్ల ఎవరైనా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని, తర్వాత కిటికీలు కొద్దిగా రిపేర్స్ ఉన్నాయని. సో ఇలాంటి ఇష్యూస్ ఉంటే ఒక 4 ఇష్యూస్ నేను ఇంతకు ముందు కూడా చెప్తున్నాను, అది సార్ట్అవుట్ ఈరోజు ఈవినింగ్ లోపల చేస్తాము. తర్వాత మిగిలిన ఇష్యూస్ లైక్ దెర్ ఆర్ సో మెనీ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ ఆర్ యూజువల్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ న్యూ హాస్టల్. హాస్టల్ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఒక అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి, అది కూడా మనం రాపించి ఇవ్వమని చెప్తున్నాము. రిజిస్ట్రార్ గారు వాళ్ళు బీసీతో పాటు వచ్చి మీటింగ్ తీసుకుంటారని చెప్తున్నారు. మిగిలిన సెక్యూరిటీస్ లైక్ ఇక్కడ వ్యూ కట్టర్స్ చేయించడం, మన పెట్రోలింగ్ బండి ఇక్కడ పెట్టించడం, బయటకు దాన్ని కూడా చేస్తున్నాము. సో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, ఒప్పుకొని దే హ్యావ్ డిస్పర్స్డ్ ఫ్రమ్ దిస్ ప్లేస్ అండ్ దే ఆర్ ప్రిపేరింగ్ ఎ డీటెయిల్డ్ లెటర్ అండ్ దే విల్ ప్రెసెంట్ ఇట్ టు రిజిస్ట్రార్ అండ్ బీసీ ఇన్ ద ఈవినింగ్. దే ఆర్ సేయింగ్ 1 more person ఆర్ 2 more person షుడ్ హావ్ కమ్ అని చెప్తున్నారు, బట్ వీ హావ్ టు వెరిఫై అంటే నియర్ బై సీసీ కెమెరాస్ ఏమన్నా పోయి ఇంట్రాగేట్ చేస్తేనే వీ విల్ బి ఏబుల్ టు నో వెదర్ 1 person హ్యాడ్ కమ్, 2 person హ్యాడ్ కమ్ అండ్ వీళ్ళు వచ్చి స్టేట్మెంట్ ఇస్తే ఎవరు 2 మందినే చూస్తారు, ఎవరు 3 మంది అని చెప్తేనే అతన్ని కన్ఫర్మ్ చేయడానికి అవుతుంది. సో వీ విల్ బి ఏబుల్ టు డూ ఇన్వెస్టిగేషన్ వన్స్ వీ టేక్ ద గైడ్ టు ద పోలీస్ స్టేషన్.